బిషప్ తండ్రి గారి జ్ఞాపకార్థ కూటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు రాయలసీమ అధ్యక్షుడు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ పి ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే బిషప్ చేయవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు రాజసీమ అధ్యక్ష మండలం సెక్రటరీ రెవరెండ్ సి ఆనందరావు బాబు గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే అసిస్టెంట్ సెక్రటరీ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరియు సీనియర్ గురువులు రిటైర్డ్ రెవరెండ్ ఐక్యతరావు బాబు గారిని అలాగే పులివెందుల డివిజనల్ చైర్మన్ రెవరెండ్ ధనహర్ బాబు గారిని అలాగే వారి కుటుంబ సభ్యుల హృదయపూర్వక కృతజ్ఞత. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పాస్టర్స్ ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై ద చైర్స్ ఇన్ ఆర్డర్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందుని తిరించిన రైట్ రెవరెండ్ డాక్టర్ కేవీఎస్వర ప్రసాద్ బిషప్ ఎమిరిటస్ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థన కూటం ప్రారంభమవుతున్నది. ప్రేమమూర్తి అయిన మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము ఈ సాయంకాలం మా ప్రేమైన తండ్రి రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ ఎమిరేట్స్ ది రైట్ రెవరెండ్ డాక్టర్ కేపీఏశ్వర ప్రసాద్ తండ్రి గారు ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సాయంకాల సమయంలో ఈ ఆదరణ కూటం మీ నామములో ప్రారంభిస్తుండగా మీ పరిశుద్ధ సన్నిధి మా మధ్య ఉంచి మీ ఆత్మ నడిపింపును, ఆత్మాభిషేకమును, ఆత్మబలమునిచ్చి మా ప్రేమైనటువంటి తండ్రి కూటమి ద్వారా ఈ కుటుంబానికి నిండైన ఆదరణ, నిండైన సమాధానం, నిండైన శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ ప్రత్యేక సమయంలో మా మధ్యలోనికి రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారు ది రైట్ రెవరెండ్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు తల్లిగారు మా మధ్య ఉంటూ మా తండ్రి ఈ కార్యక్రమంలో వారి ఆశీర్వాదము, వారి దీవెనలు అందిస్తుండగా వారిని మీ బలమైన ఆత్మచేత అభిషేకించి మీరే తండ్రి కావలసిన
మీ మాటలు మీ వాక్కులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Stop, just
నా పరిమితుల పట్టించు తిని నీ దగ్గర అయితే నీ దాసుడు ఉన్నాడు కనుక ఈ కుటుంబము ఆదరణకర్తగా వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కృపగల హస్తాలకు రెండు కెమెరాలు కుటుంబాన్ని అప్పగిస్తూ తల్లి గారిని ప్రత్యేకముగా మీ యొక్క కృపగల హస్తాల్లో భద్రపరిచి ఆరోగ్యముతో నింపి మీ సన్నిధితో నడిపించి ఆ కుటుంబానికి మీరే కాపరిగా ఉండి వర్ధిల్ల చేయమని తల్లి గారు ఏమైతే కుటుంబం గురించి ప్రార్థించినారో ఆ మనవులన్నీ వారి బిడ్డల జీవితాల్లో మీరు ఆశీర్వాదాలుగా కుమ్మరించి వారి వర్ధిల్ల చేయమని యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవాకి స్తుతి కలుగును గాక అని స్తుతులు చెల్లిస్తూ యేసు పేరు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. పనికై మమ్మను పిలచిన దేవా నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచియుండునే మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్నా మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనం గొప్పవారం కాదు, మనం మంచివారం కాదు, మనం ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచియుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము. గతాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయము మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. He gave his only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాలోని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తుని పోలి జీవించారు. మీ చేత పని వారమే మేము. మీ జాడలు ఇక నిలిచెదము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచియుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
ఆవర్తనను పొందినటువంటి శ్రీ రైట్ రెవరెండ్ పి వరప్రసాద్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే స్థానిక గురువర్యులు మత్తయ్య బాబుకు, ఆనంద్ బాబుకు, ఐక్యతరావు బాబు గారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. పంచరత్నాలు రాయించుకునేవారు నేను, వారికి ఎంతో చక్కగా వినిపించి ఆయన మన్నన పొందేవాడిని. ఎక్కడ తండ్రి, ఎక్కడ తండ్రి నీ, ఎక్కడ తండ్రి ఎక్కడ 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 తండ్రి ప్రార్థన కోసమై పలికిన నీ మృదు మధుర పలుకులు ఎక్కడ తండ్రి ఎక్కడా ఎక్కడ తండ్రి నీ మాధుర్యమైన ప్రేమ ఎక్కడ తండ్రి నీ మాధుర్యమైన ప్రేమ ఎక్కడ తండ్రి ఎక్కడ తండ్రి నీవు చూపిన మహోన్నతమైన దయ ఎక్కడా. క్షమించండి, మరి విషయం చెప్పకుండా కొత్త విషయాలు అంటే ఏదైనా ఆ విధంగా మనం మాట్లాడాలని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ నేను కోరుతున్నాను. రైట్ రెవరెండ్ కేవి యేసుప్రసాద్ బిషప్ ఎంబెడ్స్ తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూటమునకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ద రైట్ రెవరెండ్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, ఆయన సతీమణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గురువులైన అందరికీ కూడా ప్రభునామమున వందనములు తెలుస్తున్నాను. యేసుప్రసాద్ జీవిత చరిత్రను చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ సమయాభావం వలన నేను కొద్దిగా ఆయన గురించి చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఈయన యొక్క జీవిత చరిత్ర రెవరెండ్ కేబి స్వామివేల్ రత్నమ్మ గారుల యొక్క ప్రథమ పుత్రుడు. ఈయన ఈయన పంతొమ్మిది వందల 47 మార్చి నెల 15వ తారీఖున జన్మించినాడు. వీరికి సంతానం లేక చాలా రోజులైనందువలన వీరు ప్రభువు దగ్గర గోదాడి ప్రార్థించారు. వీరి ప్రార్థన ఆలకించి ప్రభువు చాలా సంవత్సరం తర్వాత సంతానిచ్చారు. అందువలన ఆయనకు యేసు వరప్రసాద్ అనే పేరు పెట్టినారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా ఈయన ఇచ్చారని చెప్పి ఆయనకు యేసు ప్రసాద్ పేరు పెట్టి ఆయన ప్రభు సేవలో ఉంచాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. అదేవిధంగా ఆయన వారి తల్లిదండ్రుల పాటు ఉంటూ వారి తండ్రి పులివెందుల దగ్గర 6 తుమ్మలపల్లెకు పాస్టరేట్ కమిటీలో పాస్టర్గా ఉన్నప్పుడు ఆయన పులివెందులు ఉండేటోడు. అప్పుడు పులివెందుల సీసీ చర్చి ద్వారా 1968 ఆయన్ను రాజమండ్రి వేదాంత కళాశాలకు విద్యనభ్యసించలకు పంపినారు. అప్పుడు ఒకటి వేదాంత విద్య కళాశాలలో చదవాలంటే కుటుంబంతో ఉండాలని ఒక నియమం ఉండేది. అందువలన 1968 అక్కడే పులివెందులనుండి రెవరెండ్ బి ఐజయ్య గారి కుమార్తె మేరీ సుశీలాదేవితో ఆయనకు వివాహం జరిగినది. ఆమె నా చెల్లెలు. మరి వివాహమైన తర్వాత ఆయన 1968 నుండి 1971 రాజమండ్రి వేదాంత కళాశాలలో విద్య నభ్యసించాడు. ఆ విద్య నభ్యసిన సమయంలోనే వారికి పెద్ద కుమారుడు ప్రతాప్ జన్మించాడు. మరి విద్య అయిపోయిన వెంటనే ఆయన్ను నందికొట్కూరు డివిజన్కు అపాయింట్ చేసి పంపించారు. అక్కడ ఆయన లేబర్గా పనిచేశాడు. నందికొట్కూరు డివిజన్లో అది చాలా శ్రమతో కూడిన సేవ. ఈ దంపతులు ఇరువురు కాలినడక నడిచి దైవ సేవ చేసిన అటువంటి సేవ చేస్తూ అక్కడ నుండి తర్వాత వారిని గుత్తికి ట్రాన్స్ఫర్ చేశారు. గుత్తిలో ఆయన సేవ చేస్తూ టౌన్ చర్చిలో సేవ చేశాడు, గుత్తి రూరల్ సేవ చేశాడు, ఎన్నో సేవలు చేస్తూ ప్రమోషన్ ఇచ్చి కమలాపురం డివిజన్కి ఆయన వేశారన్నమాట. కమలాపురం డివిజన్లో ఉంటూ ఆయన సేవలు
ఎన్నో సమయాల్లో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. కానీ చెప్పాలంటే జీవితమే ఎంతో ఆయన ఒడిదుడుకుల ముందుకు వెళ్ళాడు. అటువంటి ఆయన ఈ సమయంలో మా మధ్య లేడంటే బాధాకరం. కానీ ఆయనకి ఇక 40 సంవత్సరంలో దైవ కృప వలన ఏ రాయలసీమ డయాసిస్లో పాస్టర్గా అపాయింట్ చేయబడ్డాడో ఆయన బిషప్గా రిటైర్ అయ్యడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది దేవుడు చూపిన కృప. మరి అదేవిధంగా ఆయన సర్వీస్లో పెద్ద కుటుంబం, అంత కుటుంబం ఉన్నా కూడా అందరికీ కూడా బిడ్డలకు తగినటువంటి సహాయ ఉద్యోగాలు వచ్చటకు దేవుడు సహాయం చేశాడు. బిడ్డలందరూ కూడా స్థిరపడ్డారు. ఒక చిన్న కుమారుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు స్థిరపడలేదు. అది బాధాకరము. ఆయన కూడా త్వరలో స్థిరపడాలని మనం అందరూ ప్రార్థిస్తాం. మరి ఈయన చెప్పాలంటే చాలా నిరాడంబరుడు. మాట్లాడతాడు కానీ లోపల తర్వాత చాలా బాధపడతాడు. మనం ఏమి చెప్పినా కూడా అటువంటి దయాత హృదయుడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది అంటుంటారు అన్నమాట సంపాదించుకున్నాడని. ఆయన సంపాదించుకుంది ఏమీ లేదు. సంపాదించుకుంటే పిల్లల ఆసుపత్రులు ఖర్చు పెట్టడానికి పని లేదు. ఏం సంపాదించలేదు. ఏ బిషప్ ఇతడి హౌస్ అది నేను గట్టిగా చెప్పగలను. అటువంటి దీన స్థితిలో ఆయన ఉన్నాడు. మరి ప్రతి దాన్ని కూడా దేవుడు పరిష్కారం కాబట్టి పిల్లలకు దేవుడు ఒక ఆదరణ చూపి వారిని మంచి మార్గంలో వెళ్ళటకు దేవుడు సహాయపడని కోరుకుంటున్నాను. మాకందరూ కూడా సమయంలో దుఃఖకరమే, కానీ అది ప్రభు చిత్తము. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టక తప్పదని సామెత కాబట్టి ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నాడని మేము విశ్వసిస్తూ ఈ యొక్క అవకాశించినటువంటి గురువులకు నేను ధన్యవాదములు. కీర్తి శేషులు యేసు సార్ బిషప్ ఎమిరేటస్ తండ్రి గారిని గురించి మాట్లాడడానికి చాలా బాధపడుతున్నాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో సూన్ హి హస్ బీన్ డిమైజ్డ్. ఎవరు కూడా ఊహించలేదు ఇంత త్వరగా ప్రభు సన్నిధిలో ఆయన చేరుతాడని. అనుకున్న రీతిగా ఒకరోజు ఆయన ఫ్రూట్స్ తీసుకోవడానికి స్కూటర్ మీద వెళ్ళి సేస్ హై స్కూల్ అక్కడే అక్కడున్న ఫ్రూట్ షాప్లో తీస్తాడు. కొని వచ్చేటప్పుడు వాజ్ అబౌట్ టు స్టార్ట్ ద వెహికల్ స్లిప్ అయి కింద పడ్డాడు. ఇమీడియట్గా ఇంటికి వచ్చినాడు. అదే బండిలో వచ్చినాడు కానీ బండి కూడా లోపల పెట్టే స్థితిలో లేడు. ఆయన చాలా బలహీనంగా శక్తి లేకుండా ఉన్నాడు. ఆ టైంలో పిల్లలే ఆయన్ని తీసుకొని పోయి ఇంట్లో పడుకోబెట్టారు. తర్వాత ఆయన అనారోగ్య పరిస్థితిని గమనించిన బిడ్డలు ఆయన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అక్కడ హోలిస్టిక్లో ఆయనకు రాంగ్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా వెల్లూర్ సిఎంస్ హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ మ్యాక్సిమం వాళ్ళన్నీ కూడా టెస్టులు చేసి బాగు చేసి పంపించినారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆహారం సరిగా తీసుకోలేకపోయినాడు. ఓన్లీ లిక్విడ్ డైట్ హీస్ టు టేక్, ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ హీస్ టు టేక్. ఎందుకంటే ఆ లోపల ఆయన తీసుకున్న దానికి శక్తి లేకుండా పోయింది. బయటికి చెప్పలేదు కానీ ఎవరు పోయి అడిగినా కానీ తింటాము 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 అంటాడు. కానీ ఆయన లోపల బాధపడ్డాడు. ఏది కూడా తీసుకోలేకపోయి ఓన్లీ కూల్ డ్రింక్స్ తీసుకుంటా వచ్చినాడు, పాలు తాగుతూ వచ్చినాడు. తర్వాత ఆయన మనసులో ఏమనుకున్నాడేమో, నేనెందుకు అందరికీ నేను కష్టపెట్టాలా, అందరిని ఎందుకు బాధ పెట్టాలా అనే ఉద్దేశంతో ఆయన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. కానీ అక్కడ సరైన ట్రీట్మెంట్ లేదనా సూర్య హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వెల్లూరులో కానీ కడుపులో కానీ చాలా బాగా చూశారు. దే స్పెంట్ లాట్ ఆఫ్ మనీ. శక్తి కొలది వారు తండ్రి గారిని బ్రతికించడానికి వారు చాలా కష్టపడినారు, స్పెండ్ చేసినారు. కానీ దేవుని చిత్త ప్రకారం ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఒక్క మాట నేను ఆయన లాస్ట్లో నేను చూసింది, నేను ఆయన్ను నన్ను చూశాడు నవ్వినాడు. ఎందుకంటే మాకు గత 50 సంవత్సరాల నుండి మాకు పరిచయం ఉంది. ఎందుకంటే ఇక్కడే సేస్ హై స్కూల్లో చదివాడు, సేఎస్ఐ బోర్డింగ్ హోమ్లో ఉన్నారు, తర్వాత సెంట్రల్ చర్చ్లో పాస్టర్ ఉన్నారు,
తర్వాత కమలాపురం డివిజన్ చైర్మన్ నుండి కడప చర్చ్లో కూడా ఆయన డివిజన్ చైర్మన్ పాస్టర్గా ఉన్నాడు. తర్వాత దేవుని చిత్త ప్రకారం ఆయన బిషప్గా కూడా ఎన్నిక కాబడ్డాడు. సిఎస్ఐ సెంటర్ చర్చికి ఎనలేని సేవ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు, తల్లి గారు మీరు ఈరోజు ప్రసంగం చేయాలి, తల్లి గారు ఈరోజు భూస్థాపన చేయాలి, తండ్రి గారు ఈరోజు కార్టర్స్ ప్రేయర్ మీటింగ్ అరేంజ్ కావాలా, తండ్రి గారు ఈరోజు మెమోరియల్ సర్వీస్, ఏమి చెప్పినా కానీ నో అనకుండా ఎంత అయినా కానీ భూస్థాపన కార్యక్రమంలో నిర్వహించాడు. చాలా సేవ సిఎస్ఐ సెంట్రల్ చర్చ్కి ఆయన చేసినారు. ఎందుకంటే మొదటి నుండి కూడా సిఎస్ఐ సెంట్రల్ చర్చ్లోనే ఆయన అనేక సంవత్సరాలు సేవ చేయడం జరిగింది. డివిజన్ చైర్మన్గా, పాస్టర్గా, అలాగే బిషప్గా కూడా రాజసీమ అధ్యక్ష మండలి అనుకుండి ఎనలేని సేవ సిఐసీ సెంటర్ చర్చిలో ఆయన చేయడం జరిగింది. ఆయన చేసిన సేవకు సిఐసీ సెంటర్ చర్చ్ తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు, వారి భార్యకు, బిషప్ తల్లిగారికి, బిడ్డలకు అందరు కూడా దేవుడు ఆదరణ అనుగ్రహించాలని, మీరు అందరు కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి తండ్రి గారి కుటుంబంతో మా కుటుంబము చాలా అవినాభావ సంబంధం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఎట్టనగా మా తండ్రి గారు లేక్ సల్మాన్ సార్ గారు మరియు తండ్రి గారి యొక్క దేశవరం సార్ తండ్రి గారి యొక్క తండ్రి గారు రెవరెండ్ సామెల్ సార్ గారు, మరి మా మామగారు మనోహర్ మామగారి యొక్క తండ్రి గట్టు ఐజయ మామగారు, పెద్దగుడాల దేవానంద మామగారు, తర్వాత దిద్దగుంట ఆనందయ్య గారు, వీరందరూ సమకాలికులు. వారి స్నేహం ఎంత అంటే మాటలతో చెప్పలేము. వాళ్ళు కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటారు అంటే వారు చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుంటూ వాడెట్లా ఉన్నాడు, వాడి కుటుంబం ఎట్లా ఉంది, వీడి కుటుంబం ఎట్లా ఉందని ఆ సవివరంగా వారందరి గురించి చర్చించుకున్నటువంటి మంచి స్నేహం, మంచి బాంధవ్యం కూడా మరి బిషప్ తండ్రి గారి యొక్క కుటుంబంతో మా తండ్రి గారి యొక్క స్నేహం మాత్రమే కాదు బంధుత్వం కూడా, మరి అలాగే దేవుని కృప వలన ఆ సంబంధ బాంధవ్యాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి నా వరకు వస్తే బిషప్ తండ్రి గారు నన్ను సిఎస్ఐ స్కూల్ తీసుకోవడానికి ప్రథమ కారకులు ఆయనే. 1982 నేను సిఎస్ఐ స్కూల్లో రావడానికి ఆయన ద్వారానే ఆయన నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి స్కూల్లో చేర్పించినారు. వాళ్ళ యొక్క తండ్రి గారు మొదటి టీచర్గా ఉన్నారు, తర్వాత పాస్టర్గా పనిచేసినారు. మరి తండ్రి గారు ఒక సాధారణ కుటుంబం నుండి మరి తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నతమైన స్థానంలో ఒక బిషప్ తండ్రిగా ఎదిగినారు అని అంటే దాని కారణము వారి యొక్క సేవాఫలం. ఇంతవరకు మా మామగారు మనోహర్ మామగారు చెప్పినారు, ఆ 12 చాలా కష్టపడినారు, కాలినీ నడిచినారు, చాలా శ్రమలు అనుభవించినారు అని చెప్పినారు. వారి యొక్క సేవాఫలమే, వారి యొక్క కష్టఫలమే దేవుడు ఆశీర్వదించి కుమారుని అనుగ్రహించినారు. కుమారులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు, అందరూ కూడా చక్కగా స్థిరపడినారు. దేవుని యొక్క ఆశీర్వాదం వారి కుటుంబానికి ఉన్నదని నేను చెప్పగలను. మరి తండ్రి గారి యొక్క మంచి ప్రివిలేజ్ ఏంటంటే 10 ఒకసారి ల్యాంబెట్ కాన్ఫరెన్స్ ప్రపంచంలో దేశాలు ఉన్నటువంటి అన్ని దేశాల నుండి ఆ బిషప్స్ హాజరైనటువంటి ఒక గొప్ప సభ దొరుకుతుంది. ఆ సభలో పాల్గొనడానికి మరి తండ్రి గారికి మరి దేవుడు అవకాశం ఇచ్చినారు. దానికి కారణం ఏంటంటే మరి యేసు వరమసా తండ్రి గారి యొక్క సేవ, వారి తండ్రి గారి యొక్క సేవా ఫలమని నా యొక్క నమ్మకము. మరి బిషప్ యేసు వరమసా తండ్రి గారు అధ్యక్ష మండలంలో ఎనలే సేవ చేస్తున్నారు. ఆయా స్థాయిలలో మరి స్కూల్ కరస్పాండెంట్గా అయితేనేమి అధ్యక్ష మండలంలో అధ్యక్ష మండలపు సెక్రటరీ గారు అయితేనేమి అన్ని స్థాయిల్లో కూడా ఎనలేని సేవ చేస్తున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది అందరూ కూడా తెలుసుకున్న విషయమే. కాకపోతే
నేను టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసుకున్నటువంటి రోజుల్లో తండ్రి గారు కరెస్పాండెంట్గా ఉన్నారు కాబట్టి ఒక రెండు విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తానని నేను ఆశపడుతున్నాను. ఆయన యొక్క సహాయం వలనే ఈరోజు సులక్షణంగా జీవించగలుగుతున్నారు అని నేను చెప్పగలను. తండ్రి గారు చేసిన సహాయము, వారు చూపినటువంటి ఆదరణ, వారు చూపిన ప్రేమ, దాన్ని బట్టి కొన్ని కుటుంబాలు ఈరోజు సులక్షణంగా జీవిస్తున్నారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. ఇంతవరకు మనోజ్ బాబు కూడా చెప్పినారు. మరి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆ దినాల్లో నేను సెక్రటరీగా ఉండేవాడు సంఘచరితకి. ఆయన చెప్పేవారు, కానీ సేవకు రిటైర్మెంట్ లేదు, మీరు ఎప్పుడు పిలిచినా కానీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఏ టైంలో ఆయన ఆహ్వానించినా కానీ మరి మాతో సహకరించి మాకు ఎంతో సహాయాలు చేస్తున్నారు. తండ్రి గారి యొక్క సేవలను మరవలేము. మరి ఈ సమయంలో తండ్రి గారికి మా సంఘం అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాను. మరి వేదిక అలంకరించిన బిషప్ తల్లిగారికి వేదికలు అలంకరించిన పూర్వక అందరికీ గురువులందరికీ వందనములు. అలాగే బంధువులకు, మా మిత్రులకు అందరికీ నా వందనములు. ఈ స్టేజ్లో ఈ విధంగా నేను మాట్లాడుతానే అనేది నాకు రాదు. డాడీ ఇప్పటికీ ఇలాగే నాలో ఉంటాడని నేను చెప్తున్నాను. ఈ సిచ్యువేషన్ మా కుటుంబానికి ఇంత త్వరగా రాదు అనుకున్నాను, కానీ చాలా బాధగా ఉంది. ఈ బాధ వర్ణాతీతము. నా స్థితి ఏదైనా, చింత ఏదైనా, బాధ ఏదైనా నన్ను విడువదు. లోకమే నన్ను చుట్టినా, ఆశలే నన్ను ముట్టినా, ఏసయ్య సాన్నిధ్యం నన్ను విడువదు. మా నాన్న నా చేయి విడువడు, ప్రాణంలా ప్రేమించే నా దేవుడు. మా నాన్న నా చేయి విడువడు, ప్రాణంలా ప్రేమించే నా దేవుడు. మా నాన్న నా చేయి విడువడు. శారీరకంగా మాతో లేకున్నా ఆత్మీయంగా మాలో, మా కుటుంబంలో ఎప్పటికీ ఉంటాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఎక్కువగా నాతోనే డాడీ అటాచ్మెంటు చాలా ఉన్నది. డాడీ 1972లో పాస్టర్గా ఆర్డినేషన్ పొంది నందికొట్కూరులో ఆయన పరిచర్యతో స్టార్ట్ చేశాడు. అలాగే 1980లో డీసీగా పదోన్నతి పొంది కమలాపురం కడపలో పనిచేశారు. ఈయన సర్వీస్లో కరస్పాండెంట్గా 37 ఇయర్స్, అంటే 1975 నుంచి 2012 వరకు డాడీ కరస్పాండెంట్గా అనేక స్కూల్స్లలో చేశాడు. అలాగే 1980 నుంచి 89 వరకు సెయింట్ క్రిస్టోఫర్స్ బాలజీవాలయం ముద్దనూరు కమలాపురంలో కరస్పాండెంట్గా పనిచేసి ఎంతోమంది పిల్లలకు దత్తం తీసుకొని వారికి విద్యాబోధులు నేర్పించి వారిని ఉన్నత స్థితిలో ఉంచారు. అలాగే 1972 నుంచి 2012 రిటైర్మెంట్, అంటే 40 ఇయర్స్ సేవ చేశాడు. అలాగే 2006 నుంచి 2012గా 6 ఇయర్స్ బిషప్గా సేవలు అందించాడు. అలాగే 2000 సంవత్సరంలో పిఆర్ఓకే దక్షిణ కొరియా టీంతో వారి ప్రోత్సాహంతో అనేక చర్చిలను నిర్మించారు. అంతేగాక అనేక దేశాల్లో ఇంగ్లాండ్, కొరియా, సౌత్ ఆఫ్రికా వంటి అనేక దేశాలలో సందర్శించి అక్కడ సేవ చేశారు. ఇంకా 10 సంవత్సరాలు లాంబెత్ కాన్వెంట్స్లో ఆయన మొట్టమొదటిసారిగా బిషప్ అయిన వెంటనే లాంబెత్ కాన్వెంట్స్లో అనేక మంది బిషప్లతో వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు. డాడీకి అదృష్టం అది, మా కుటుంబానికి కూడా చాలా అదృష్టము. ఇంకా కుటుంబాన్ని గురించి
చెప్పదలుచుకుంటే మేము నలుగురము, నేను లాస్ట్ అని. మమ్మల్ని ఎంతో ప్రేమించాడు. ఏది ప్రతి చిన్న ఫంక్షన్ ఉన్నా, చిన్న బర్త్డే కానీ, మా వాళ్ళ కుటుంబంలో ఎవరికే ఎన్ని బర్త్డేలు ఉన్నా కానీ అందరము కలిసి చేసుకునే వాళ్ళము. ప్రతి సండే మా అన్న వాళ్ళు అంత దూరం నుంచి వృత్తి నుంచి వచ్చేవాళ్ళు. మా అన్న వాళ్ళేని కాదు, మా బాబాయ్, నూను అందరూ అందరూ వచ్చి ఒక పండుగలాగా చేసుకునే వాళ్ళము. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, వేలూరులో ఎంతగానో కష్టపడ్డాము. ఒక నెల రోజులు అందరము మొత్తం బ్రదర్స్, ఒకసారి అన్నోళ్ళు నలుగురు ముగ్గురు వస్తే బాగుంటుంది. ప్రతాపన్న, ప్రేమ్ సాగర్ అన్న, బాబ్జీ, బాబాయ్, రవి అంకుల్ అందరూ మేము ఎంతగానో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. అసలు లేడనే విషయం మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేయర్ చేయడం వల్ల, మీ అందరి ప్రేయర్స్ వల్ల డాడీ మళ్ళీ తిరిగి లేచాడు. తర్వాత మళ్ళీ ఈ విధంగా అవడం జరిగింది. చాలా బాధకరము, ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటున్నాము. ఎక్కువ కమలాపురంలో ప్రతి సంవత్సరము ఫ్రీ ఐ క్యాంప్ ద్వారా అక్కడ అనేక మంది కంటి ఆపరేషన్లు చేయించారు. కమలాపురంలో అనేక గ్రామాలకు నీటి బావులు త్రవ్వించి నీటి వనరులను కల్పించారు. ఇంకా చివరి వరకు, అంటే తన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చివరి వరకు ప్రతి ఆదివారము నేను కంబైన్డ్ సర్వీస్ ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతి సండే నేను వెళ్ళాలి అనే ప్రోత్సాహం ఇచ్చారు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. హెల్త్ క్యాంప్ ద్వారా 25 గ్రామాలను దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు జరిపించాడు. లాస్ట్ డాడీ, లాస్ట్ చివరిగా చెప్తున్నాను, డాడీ లాస్ట్ బాగలేనప్పుడు చివరిగా హాస్పిటల్ వెళ్ళే ముందు కంబైన్డ్ అడిగారు బ్రెడ్ వైన్ లాస్ట్ తీసుకొని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. నా చేతుల్లోనే డాడీ చివరి చూపు చూశారు. ఎంత బాధ ఉన్నతము చెప్పలేను. ఆయన బిషప్గా ఉన్నప్పుడు ఎంతో మందిని ఏసీడీసీ యూటీస్లో ఎక్కువ మందిని ట్రైనింగ్ పంపడం జరిగింది. మెయిన్ మాకు ప్రేయర్ఫుల్ ఎలా ఉండాలి, ప్రేయర్లో ఎలా ఉండాలి అనేది నేర్పించారు. ప్రతిరోజు 8:30 నైట్ అందరం కూర్చొని ప్రతి పిల్లల ద్వారానే షాన్ హ్యాపీ వాళ్ళిద్దరికీ వాళ్ళతోనే ప్రేయర్ చేయించి వాళ్ళతోనే బైబిల్ రీడింగ్, వాళ్ళతోనే బ్లెస్సింగ్ అవి నేర్పించి మమ్మల్ని మా దగ్గరే ఉండేటట్లు చేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇలా చేయించాడు వాళ్ళతో అంటే, ఆయన లేకుండా మా మధ్య ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాడని మేము అర్థం చేసుకుంటున్నాము. బాబా నేడు మా మధ్యలో లేకపోయినప్పటికీ మా మనసులలో ఎన్నో ఆ మధురమైన జ్ఞాపకాలను, ఆనంద స్మృతులను మన 8 మనవళ్ళు మనవరాళ్ళ హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయేటట్లు ఇచ్చేసి దేవుని సన్నిధికి వెళ్ళారు. మా అబ్బా గురించి చెప్పాలంటే ఆయన అంటే మాకందరికి చాలా ప్రాణం. అలాగే ఆయనకు కూడా మేమంటే చాలా ఇష్టం. ఆయన గురించి చెప్పాలంటే మేము మాటల్లో చెప్పలేము. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మా కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా మాకు ప్రతిరోజు రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా జరిపించేవాళ్ళు. 8:30 ఎక్కడున్నా కానీ మేము ఖచ్చితంగా టైం 8:30 ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. ఎవరు రాకపోయినా 8:30 ఆయన ప్రేయర్ స్టార్ట్ చేసేవాళ్ళు. మా పిల్లలతోనే బైబిల్ రీడింగ్ చేయించి మాతోనే ప్రేయర్ చేయించి పాట పాడించేవాళ్ళు. మేమందరము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ముఖ్య కారణం మా అబ్బా. ఆయన నేర్పించిన డిసిప్లిన్ వల్లనే మేము, ఆయన ప్రేయర్స్, ఆయన బ్లెస్సింగ్స్ వల్లనే మేమందరము ఈ పొజిషన్లో ఉండగలిగినాం. మేము ఎక్కడ హాస్టల్స్లో ఎక్కడ ఉన్నా కానీ హాలిడేస్ వచ్చాయంటే వెంటనే అందరం ఒక చోటి కడపకు వచ్చేస్తాం. మేము ఎంత దూరం ఉన్నా కానీ హాలిడేస్ అంతా మా అబ్బాతో గడిపేటట్లు చూసుకుంటాము. అందరం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిన ప్రతిసారి క్రిస్మస్ లాగా పెద్ద పండగలాగా జరుగుతుంది. మేము హాస్టల్స్లో ఖచ్చితంగా రోజు ప్రేయర్ చేసుకొని బైబిల్ చదివేటట్లు మాకు ఖచ్చితంగా ప్రతిసారి చెప్పేవారు. సో మా అబ్బాయికి మేమందరం 8 మనవళ్ళు మనవరాళ్ళం. మాకందరికీ ఎంతో జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలలో కొన్ని జ్ఞాపకాలను ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ముందుగా
మనవరాల కన్నా ముందు మా అబ్బ తమ్ముడి కొడుకైన మూన్ బాబాయ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అతను మాకు బాబాయ్ అయినా మా అందరిలో మా మనవరాల కన్నా ఫస్ట్ ప్లేస్ అదండి. మా అబ్బాకి నలుగురు కొడుకులు ఉన్నా కానీ ఐదుగురు కొడుకులా మూన్ బాబాయ్ని ఫస్ట్గా చూసుకుంటాడు. అందరికీ మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఈరోజు ఇక్కడ ఉండలేకపోయినాడు మూన్ బాబాయ్. సో తర్వాత ఇంటికి పెద్ద మనవాడైనా శామ్యూల్ నిఖిల్సన్. మా అన్న బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఫోర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతనికి అబ్బతో షేర్ చేయాలనుకున్న భజనానుభూతిని అతని బదులు నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. అన్న చిన్నప్పుడే స్టడీస్ కోసం మమ్మీ డాడీ వాళ్ళ నుంచి దూరంగా ఇక్కడే అబ్బతో ఉండి చదువుకున్నాడు. అబ్బ మమ్మీ డాడీ లేని లోటుని తీర్చి మా అన్న ఈరోజు ఇంత స్థాయిలో ఈ జాబ్ చేయగలుగుతున్నాడంటే దానికి ముఖ్య కారణం మా అన్న. ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ రెండో మనవడు ఎడ్విన్ బెనహర్. అన్న బీబీఐ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాడు. అన్నకి ఉన్న మెయిన్ అనుభూతి ఏమంటే అబ్బ క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మాకందరికీ ఖచ్చితంగా 100 రూపీస్ ఇచ్చి వెళ్ళేవాడు. అది మాకు ఒక చాలా వజ్రం లాంటి అనుభూతి. ఆ వజ్రం లాంటి మా అబ్బని తీపి జ్ఞాపకంగా ఇచ్చి వెళ్ళారు. తర్వాత పెద్ద మనవరాలైన నేను, నిఖిల జాస్మిన్ నా పేరు. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. నేను ఇంట్లో ఉన్న మొదటి ఆడపిల్లని. నాకు అబ్బతో చాలా విడదీయరాని అనుబంధం ఉంది. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడించేవాడు. ఎక్కడున్నా కానీ ఫస్ట్ నాతో పాడించేవాడు. స్వీటమ్మ స్వీటమ్మ అని పిలుచుకుంటా ఖచ్చితంగా పాటలు పాడించేవాడు. ఈరోజు నేను మంచిగా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే మా అబ్బ కారణం. తర్వాత 4వ మనవాడు సుశీల్ దేవ్. ఇతను బీటెక్ 1st ఇయర్ చదువుతున్నాడు. ఇతని యొక్క ఆయన మేము గోవా టూర్కి వెళ్ళాము ఒకసారి అందరం ఫ్యామిలీ అంతా కలిసి. అక్కడ వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు అబ్బ తనని మా తమ్ముడు యొక్క చేయి పట్టుకొని నడుచుకుంటూ అట్లా ఆ జ్ఞాపకాలన్నీ అతను ఎంతో మధురానుభూతిగా ఉన్నాయని అనుకుంటున్నాడు. తర్వాత 5వ మనవడు సుగంధర్ వరప్రసాద్. ఇతను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. అతనికి అబ్బతో ఉన్న అనుభూతి, అబ్బ పేరు ఇతనికి సగం కలుస్తుంది, సుగంధర్ వరప్రసాద్. అతని అబ్బ పేరులో ఉన్న వరం అతనికి వరంగా ఇచ్చి వెళ్ళారు. ఆ వరమే అతనికి ఒక ముత్యాల హారం. మేము అబ్బ బిషప్గా ఉన్నప్పుడు బంగ్లాలో ఉన్నప్పుడు భోంచేసిన తర్వాత రాత్రి చర్చ్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆ తిరుగుతున్నప్పుడు పన్నుకి చాలా అతని ఫ్యూచర్ గురించి కానీ ఎట్లా ఉండాలా ఎట్లా చదువుకోవాలా అన్ని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. మా 2వ మనవరాలు మహిమ కీర్తన. తను 8th క్లాస్ చదువుతుంది. అబ్బతో ఉన్న ఆత్మీయమైన తీపి జ్ఞాపకం తను దేవుని వాక్యంలో నడిపించడం. దేవుని మహిమలో తనని నడిపిస్తూ చక్కటి జ్ఞాపకాలను విడిచి వెళ్ళారు. అబ్బ ఎవరింటికి వచ్చినా చిరునవ్వుతో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని చూసుకునేవాళ్ళు. ఆ చిరునవ్వుని మా మహిమా కీర్తనకి బహుమతిగా ఇచ్చి వెళ్ళారు. మా 7వ మనవడు షాన్ బెనెడిక్ట్. తను 6th క్లాస్ చదువుతున్నాడు. అబ్బ లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ మినిట్లో తననే మాట్లాడించి వెళ్ళాడు. అతనికి అదే చాలా పెద్ద గిఫ్ట్. ఇంకా ఈరోజు మా ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా షాన్ బైబిల్ చదవాల్సిందే రోజు. ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ కానీ ఏదైనా రోజు ఖచ్చితంగా చదవాల్సిందే. ఆ క్రెడిట్ అంట అబ్బదే. చివరి మనవడు ముద్దు మనవడు షెర్విన్ శామ్యూల్. ఇతను 5th క్లాస్ చదువుతున్నాడు. మా అబ్బ హ్యాపీని వాళ్ళ తండ్రిలాగా చూసుకుంటాడు. ఎప్పుడు డాడీ డాడీ అని అనుకుంటూ ఉంటాడు. మా ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా హ్యాపీ ప్రేయర్ చేసి లాస్ట్ ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా వాదనే ఇవ్వాలా. ఇప్పటికి కూడా అబ్బ లేకపోయినా కానీ మా ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా హ్యాపీనే ప్రేయర్ చేస్తాడు, బ్లెస్సింగ్ కూడా ఇస్తాడు.
యాపీ చేతుల్తోనే అప్ప జ్యూస్ కానీ ఏదైనా కానీ యాపీ ఇస్తేనే తాగుతాడు. సో చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆత్మీయత ఒక మాట, ఆప్యాయతలో ఒక స్పర్శ, ప్రేమగా ఓ చూపు, అదే మా యేసప్ప. వి మిస్ యు ఏ లాట్ అవర్ యేసప్ప. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నిఖిల జాస్మిన్ గ్రాండ్ డాటర్ మాట్లాడేది. సిహెచ్ డేవిడ్సన్ పెద్ద చెల్లెలు హేమలత గారి కుమారుడు సిహెచ్ డేవిడ్సన్. ఇప్పుడంతా కుటుంబమే మాట్లాడుతున్నారండి. అది గమని డాక్టర్ కేవి బిషప్ తండ్రి గారు అండ్ ఐఎమ్ హిస్ నెవ్యూ అండ్ సిస్టర్స్ సన్ అండ్ వి హేర్ అండ్ వి ఆర్ త్రీ బ్రదర్స్ and we are from Karnataka Hubli. And to tell about our Bishop Tandri Garu, it was from the time I know him from childhood to till our nuptials, and in every occasions he used to attend to Hubli and he used to participate all the services, and in every our good or a tough moments he used to support us. And in fact, he used to be a kind of a role model and he used to influence a lot of good things and give us a courage to how to lead our life. And so that is the reason like whatever we are now and we have been successful, that is with these blessings and prayers. And also there are many things like and many good deeds what he has done to the society as well as the family, and that was leading and the agony and the sadness now presently we are experiencing as a his loss, and it is tremendous. And I hope the Lord Jesus will help us and support us to overcome this situation, especially my mother and both the sisters who are there, and we always miss him and we'll always live to his expectations. Thank you. వేదిక మీద ఆసీనులైనటువంటి బిషప్ తల్లి గారికి నా వందనములు. అలాగే వేదికపై ఉన్నటువంటి గురువర్యులందరికీ నా వందనములు తెలుపుతున్నాను. సభకు నమస్కారం. ఈ దినము మా అన్నయ్య జ్ఞాపకార్థ కూటమిలో మాట్లాడే అవకాశము వచ్చిందనుకుంటున్నాను, కానీ ఇది ఇంత త్వరగా వస్తుందని మేము ఊహించలేదు. అనారోగ్యంతో ఉండి తిరిగి ఇంటికి వచ్చి నిదానంగా కోలుకుంటున్నాడు అన్నటువంటి సమయంలో మా కుటుంబాలకు తీవ్రమైనటువంటి లోటు బాధ జరిగినది. అయినను దేవుని విశ్వాసంలో మనమందరము నిరీక్షణ కలిగి ఆ దేవుని యొక్క ఆదరణ వలననే ధైర్యంగా ఆయనకి ఇష్టంగా ఆయన చూపిన మార్గంలో ఆయనను సంతోషపరిచే విధంగా మేము ఉండాలని మా కుటుంబాలన్నీ ఆశిస్తున్నాము. మా కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడుటకు మొట్టమొదటి కారణము మా తల్లిదండ్రులు. మా తండ్రి గారు కేవి శామ్యుల్ గారు మొదట టీచర్గా ఉన్నారు. మా తల్లి గారు రత్నమ్మ గారు, వారు చాలా ప్రార్థనాపరురాలు. ఆమెకు చాలా కాలం వరకు సంతానం లేదు. ఆమె ప్రార్థనలో ఎక్కువగా దేవునితో గోజాడి 9 సంవత్సరములు తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు మా అన్న కేవీశ్వర ప్రసాద్ బిషప్ తండ్రి గారు. వారిని గర్భంలో రూపింపక మునుపే దేవుడు తన సేవకై ప్రతిష్ఠించుకున్నాడని మేమందరము విశ్వాసముతో ఆయనను గౌరవిస్తూ ఆయన ఎడల జరిగేటటువంటి ప్రతి ఆశ్చర్యకారంలోనూ ప్రతి పనిలోనూ ఆయన యొక్క ప్రార్థన, మా తల్లి తండ్రుల ప్రార్థన వల్లనే ఇలా ఉన్నారనుకుంటున్నాము. మా అన్నగారు ప్రార్థనకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. ఏ విషయాన్నైనా మొదట దేవుని దగ్గర ప్రార్థించి తర్వాత దాన్ని మనము సాధించుకోవాలి అని మాకు నేర్పినటువంటి మా తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని, మా తల్లిదండ్రులు నేర్పినటువంటి ప్రార్థన జీవితాన్ని మా అన్నయ్య నేటి వరకు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. చివరి ప్రార్థనలో మా అన్న బర్త్డే రోజు ప్రార్థించినారు, తిరిగి నేను సేవలో కొనసాగటానికి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. మా అన్నయ్య ప్రార్థన విని మాకందరికీ చాలా ధైర్యం వచ్చింది. నిదానంగా మా అన్నయ్య కోలుకుంటాడు, త్వరగా కాకపోయినా అన్న ఆశతో ఉన్నాం, కానీ
దేవుడు తన చిత్త ప్రకారం ఆయన సన్నిధికి ఆయన సేవకుని చేర్చుకున్నాడని ఆ యొక్క నిత్య సహవాసంలోను పరిశుద్ధుల సహవాసంలోను నిత్య విశ్రాంతిలోను ఉన్నాడని మేము నిరీక్షణ కలిగి దేవుని యందు ఆయన సేవలను ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మా కుటుంబాలమైన మేము ప్రయత్నిస్తాము. అదేవిధంగా కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడటానికి మా తల్లిదండ్రుల ప్రార్థన. మా నాన్నగారు మొదట టీచర్గా ఉన్నారు, తర్వాత ప్రార్థన వలన మా అన్నయ్య జన్మించిన తర్వాత ఆయన టీచర్ ఉద్యోగాన్ని హెడ్ మాస్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి పాస్టర్గా మచిలీపట్నంలో ట్రైనింగ్ చేసి అక్కడ మా తమ్ముడు జన్మించినాడు. ఆ విషయాన్ని మా తల్లిదండ్రులు ఎప్పుడు మాకు చెప్పేవారు. ఏదైనా మేము అడిగినప్పుడు మొదట ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, తర్వాత తల్లిదండ్రులను అడగండి, అప్పుడు సాధ్యమైతే అది నెరవేర్తుంది, లేదంటే అంతకంటే మంచిది మీకు వస్తుంది అని మా తల్లిదండ్రులు మాకు నేర్పించినారు. అదే రీతిగా మా అన్నయ్య ప్రతి విషయంలోనూ ప్రార్థన ప్రార్థించి దేవునిపైన ఆధారపడే తన సర్వీస్ అంతా దాదాపుగా 40 సంవత్సరములు అంకిత భావంతో తన కుటుంబం కంటే కూడా సేవకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి అన్నయ్యను మేము కోల్పోయినాము. ఈ విధంగా మా కుటుంబాలన్నీ ఎప్పటికీ దేవుని సేవలోను క్రీస్తు యొక్క కుటుంబాలుగా, క్రీస్తుకు సాక్ష్యమిచ్చే కుటుంబాలుగా, క్రీస్తు కేంద్ర కుటుంబాలుగా ఉన్నాడని మా అన్నయ్య ఎప్పుడు ప్రార్థించేవారు. అదేవిధంగా మా అన్నగారి ఆశయాలకు అనుకూలంగానే మేము ఆయన ఆశలను తీర్చే విధంగా ప్రార్థనపైనే ఆధారపడి జీవిస్తామని మేము ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలుపుతూ విరమిస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఆ ఉరుటూరు సంఘము చాలా చిన్న సంఘము, అయితే కూడా తండ్రి గారి యొక్క నాన్న కేపి సామ్యుల్ గారు అయ్యగారు వేసినటువంటి 1947లో సిఎస్ఐ డయాసిస్ చర్చి ప్లస్ మా యొక్క తల్లిదండ్రులు వారు మా యొక్క ఉరుటూరులోనే తండ్రి గారి యొక్క బాల్య దశ 5th క్లాస్ వరకు మా మేనత్త గారు వారు చదివి ఆయన వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ నేను ఈరోజు ఆ యొక్క కుగ్రామము చాలా పేద కుటుంబాల మధ్య సేవ చేసినటువంటి ఆ యొక్క ఊరు నుండి కుగ్రామం నుండి దేవుడు నన్ను ఇంతవరకు ఓన్లీ మన యొక్క నా సహవాసం అంతా కూడా నాకేమో తెలీదు. పాస్టర్స్ గారు బైబిల్ అమ్మగారులు వచ్చినప్పుడు వాళ్ళకు సేవ ప్లస్ నా యొక్క క్లాస్మేట్స్ అప్పుడంతా కూడా అమ్మ తల్లిగారు ఇద్దరు వచ్చి కూర్చున్నప్పుడు ఎంత 75 సంవత్సరం వస్తానే నీళ్లు దేవుని సన్నిధిలో మోకరించి ఒక్క నిమిషమైన తర్వాత కూర్చొని ప్రార్థన నొక్కు మొదలు పెడతారు. కాబట్టి వారి యొక్క తండ్రి గారు అయిన కేబి సామ్యల్ బాబు తండ్రి గారు రత్నమ్మ గారు మాకు చాలా ఉరుటూరు కొమ్మద్ది అక్కడ వెళ్తుంటే అంటే చాలా బంధువులు. బాబు గారు అంతా చెప్తారు, నేను అవన్నీ చూడను కానీ పాస్టర్గా తండ్రిగా మన మధ్య ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దైవజనులందరూ కూడా బాగా సుపరిచితులు. నాకు కూడా చిన్ననాటి నుండి వీణిపాడు ఈశ్వర ప్రసాద్ బాబు అందరికీ వాళ్ళకి నేను సేవ చేసిన దాన్నే కాబట్టి నేను ఈరోజు కూడా మనమంతా కూడా సిఎస్ఐ సంఘ సభ్యులుగా దేవుడు మనలాంటి మహావృక్షమైనటువంటి ఫౌండేషన్ స్టోను మనమే కాబట్టి మనము కూడా అందరి దేవుని సన్నిధి దేవుని పరిచర్యలో ఇంకా దైవజనులను అధిరోహించి సంఘాన్ని దేవుని చిత్త ప్రకారం నడిపి వాళ్ళకు దేవుని కుటుంబమైనటువంటి మన సంఘ కాపరులకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక సెలవు. బాలసుందరం సిఎస్ఐ స్కూల్ గురించి అంతగా తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడే మేము వృత్తిలో చదువుకున్నాం 56 ఆ ప్రాంతంలో. నాకన్నా 2 ఇయర్స్ చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క బాల్యము ఇప్పుడు ఆయన ఫోటో చూస్తే ఎట్లా ఫేస్ ఉందో అదే స్థితిలో ఆయన చిన్నప్పుడు చాలా ఎర్రగా ఉన్నాడు, ఇప్పుడు అదే విధంగా ఉన్నాడు. ఆ ఎరుపుదల ఆ చిన్నప్పుడు నాకు ఇప్పుడు మొదటి నాకు జ్ఞాపకం. నిక్కర వేస్తాడు ఆ తెల్ల షర్టు, ఎప్పుడు తెల్ల షర్టు ఆయన
మేము స్కూల్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాము. అయితే ఆయన చిన్న బోర్డింగ్ అని ఉండింది, అంటే పాస్టర్ బిడ్డలు టీచర్స్ బిడ్డర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు, మేము క్యాంప్ వెళ్ళాస్తూ ఉంటాం. ఎందుకంటే మేము పల్లెటూరి వాళ్ళము, లేకపోతే మా పేరెంట్స్ వల్ల మేము చిన్న క్యాంపెయిన్ హాస్టల్లో మేము ఉన్నాం. కాబట్టి ఆయనను నేను బాగా ఎదుగుతుంటాను. అన్ని విషయంలో కూడా చిన్నప్పుడు ఉంటూ ఆయన కొంచెం భయస్థుడుగానే ఉన్నాడు. నాకన్నా ఇప్పుడు ముఖ్యంగా సాగర్ బాబు ఉన్నాడు, ఆయన మాకు సీనియర్. సాగర్ బాబు అనేది సీనియర్ ఆయన. అప్పుడే మాకు సెవెంత్ ఫామ్ అనేది వచ్చింది, అప్పుడు సెవెంత్ ఫామ్ లేదు. ఆ సెవెంత్ ఫామ్లో ఫస్ట్ బ్యాచ్ అనుకుంటారు సాగర్ బాబు. తప్పకుండా ఆ గేమ్స్లో బాబు గారు రేట్ ఉంది. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా సాయంత్రం 9:30 ఉదయం 9:30 పదప్పుడు నేను మామూలుగా ఇట్లా తిరుగుతూ ఉంటాను రోడ్డు మీద, ఒకవేళ అక్కడ పోతూ ఉంటాను. ఆ టైంలో తప్పకుండా ఆయన వస్తాడు వేటికి వచ్చి, తప్పకుండా ఆ రోడ్లో ఎవడ కనపడినా కూడా అక్కడ మాట్లాడి కొంచెం టైం పాస్ చేస్తాను. ఇటీవల ఇంకా కొంతకాలం బాగా మాట్లాడతా, ఎవడ కనపడినా కూడా దూరంగా పోతున్నా కూడా అన్నా అంటాను. కాబట్టి అటువంటి వచ్చినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది, ఎందుకంటే దేశం ఒక గ్రూపేషన్ పోయినా పోయినాక అంత ప్రేర్ చేసినాడు, భోజనానికి వచ్చినాడు. ఆ భోజనము పెట్టే ప్లేట్లో అంతసేపు ఇచ్చినాడు. ఏదో చాలా అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా తెలుసు, ఎందుకంటే నేను ఏదైనా విషయంలో ఎప్పుడు చేసేటప్పుడు మీటింగ్ సభ్యులు ఎదురకి అడిగినా కూడా చెయ్యి అట్లా అన్నాడు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మనుషులను ఎప్పుడు కూడా పోరించవు, మనుషులు వదలడం మీరు గమనించిన లేదో. కొన్ని అకేషన్లో మేము కలుసుకున్నా ఏదన్నది చేస్తా పోరా అన్నాడు. అవి సామాన్యంగా ఎవరు చేయరు అని చేసినాడు. అట్లాగా ఆ విధంగా మాకు లోపల సంబంధం ఉండింది. సంబంధం అంటే చిన్నప్పుడు ఉండి ఆత్మీయతే. ఆయన ఎక్కడో చదువుకొని లేను, అటువంటి భక్తి ఉందో లేదో తెలియదు. అయితే కాబట్టి దేవుని పిలుపు మేరకు ఉన్నతమైన స్థితిలోనే పెరిగినాడు. ఆయన లాస్ట్కు బిషప్గా అయి తన యొక్క జీవితము కొనసాగించినాడు. కాబట్టి మనము జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని మనం శాంతంగా ఆయన పేరుట జరిపించుకోవాలంటే తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ సామాన్యంగా మెమోరియల్ సర్వీస్ టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ బిషప్ ఈశ్వర ప్రసాద్. నిజమే, మై గ్రాండ్ చిల్డ్రన్ ఆల్రెడీ దే సెలబ్రేటెడ్ హిస్ లైఫ్. రిజరెక్షన్ ఇస్ నథింగ్ బట్ ద సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. మరి సాధారణంగా మన ప్రియులు చనిపోయినారు అని అంటే మరుసటి 5 నిమిషాలకే ఒక పదం కలుపుతారండి దానికి. ఏం కలుపుతారు? లేట్ అని కలుపుతారు. లేట్ లేదు, అర్లీ లేదు. ఐఎమ్ సో హ్యాపీ ద రైట్ రెవరెండ్ కేబిఎస్ ప్రసాద్ తండ్రి గారు. హీఈస్ ద రైట్ రెవరెండ్ కేబిఎస్ ప్రసాద్ ఫర్ ఎవర్. రేపు సమాధి మీద బండ మీద కూడా అదే విధంగా రాయండి, లేట్ అని దయచేసి వాడొద్దండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, నేను బ్రతుకుతున్నాను గనుక మీరును బ్రతుకుదరు. సో మన క్రైస్తవ నిరీక్షణ విశ్వాసము మనం ఎల్లప్పుడూ జీవిస్తున్నాం. మరి ఈ సమయంలో యేసువర ప్రసాద్ గారి గురించి చైర్మన్ ఐ దేవదాన బాబు గారి దగ్గరికి వచ్చాను. నేను అప్పుడు మున్సిపల్ క్యాండిడేట్ గా అక్కడ ఉన్నాను. వచ్చి బాబు గారు ఉన్నారా అన్నారు. అంటే నేను వెళ్ళి బాబు గారికి ఎవరు వచ్చారు బాబు అంటే, అప్పుడు ఆయన వచ్చి పరిచయం చేశారు, ఈయన యేసువర ప్రసాద్ పాస్టర్ గారు ముసలమడుగు అనున్నటువంటి పాస్టరేట్ లో పనిచేస్తున్నారు. మరి ముసలమడుగు అనున్నటువంటి పాస్టరేట్ లోకి అదే సంవత్సరం వారికి గుత్తికి ట్రాన్స్ఫర్ అయింది టౌన్ చర్చ్కి. నేను కూడా అక్కడికి ఒక లారీలో వెళ్ళాం సామాన్ అంతా లోడ్ చేసేదానికి. వెళ్తే అది ఒక అడవి ప్రాంతం లాగుంది, అక్కడ తార్ రోడ్డు లేదు, సిమెంట్ రోడ్డు లేదు. చేలల్లో పడి లారీ వెళ్ళింది, సామాన్ వేసుకొని అక్కడికి వచ్చాను. తర్వాత నేను మా వేదాంత విద్యను అభ్యసి ముగించుకొని కడపలో 2 సంవత్సరాలు పనిచేసి కడపకు పాస్టరేట్ కమలాపురం పాస్టరేట్కి వెళ్ళినప్పుడు కొద్ది దినాలకు మాత్రం వెంటనే అక్కడికి డివిజనల్ చైర్మన్గా వచ్చారు. అంటే కేవలము 8 సంవత్సరాలకే ఆయన డీసీగా ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తి. చాలా
గడబాయిందనుకోండి, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ మాకెందుకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఆయనకు ఎందుకు ఇచ్చారని. ఆయనలో ఉన్నటువంటి తలాంతులను, ఆయనలో ఉన్నటువంటి పరిచర్య సేవా గుణాన్ని ఆనాటి బిషప్ ఎలివేజన గారు గుర్తించి మరి 8 సంవత్సరాలకే ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఇద్దరం చాలా కాలంగా పనిచేసాం. 2 కుటుంబాలు మరి నా టైంలోనే ఒక 2 కుమారులకు నేనే పెళ్లి చేశాను. మొట్టమొట్ట ప్రతాప్కు, సాగర్కు, తర్వాత బాజీకి కూడా నా ద్వారానే వివాహమైంది. ఆ టైంలోనే చెల్లెలకు నిర్మలకు తాడిపత్రుడు వివాహమైంది, రవికి వివాహమైంది, మరి చిన్న కుమారునికి కడపలో పెళ్ళి అయింది. ఇక్కడికి నేను వచ్చాను. మరి మొత్తం మీద చాలామంది అనుకుంటారు యేసువర ప్రసాద్ బాబుకు ఐక్యతర బాబుకు చాలా రైవల్రీ ఉందని, కానీ నిర్వచనాలలో నా డెఫినేషన్ ఫర్ మినిస్ట్రీ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్, మరి యేసువర ప్రసాద్ గారి నిర్వచనం వేరు. అక్కడ మా ఇద్దరికి తేడా వచ్చింది, అంత మాత్రమే తప్ప ఇద్దరు బావమర్తులమే. ఎక్కడ ఉన్నా కూడా బామర్ది బామర్దినే నన్ను పిలిచేవాడు. 2008వ సంవత్సరంలో నా కుమారునికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది. ఎవరో చెప్పారు అప్పుడు, చాలా ఇంకా పెళ్లి కాలేజ్ సిద్ధపడుతున్నాము, ఎవరో చెప్పారు వెళ్ళండి వాళ్ళిద్దరికి పడదు, మీరు యేసూర్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇట్లా సంగతి చూడండి, కిరణ్ మాట్లాడు, ఈజ్ అవర్ బాయ్, ఏమి కాదు, నా దగ్గర మీకు ఎలాంటి సపోర్టు దొరకదు. ఒక ఉన్నతమైనటువంటి భావాలకు అడ్మినిస్ట్రేషన్లో మా ఇద్దరికి తేడాలు ఉండొచ్చు, కానీ కుటుంబ రీత్యా నా కుటుంబము. మరి కిరణ్ బాబు పొద్దు నేను ఇంట్లో లేడు అంటే అర్థం ఏంటంటే సైకిల్ వేసుకుని యేసూర్ ప్రసాద్ బాబు ఇంట్లో ఉంటాడు, అక్కడ టిఫిన్ చేసి అక్క దగ్గర పిల్లల దగ్గర కలిసిమెలిసి చాలా సంతోష చాలా సంవత్సరాలు మా యొక్క 2 కుటుంబాలు కలిసిమెలిసి జీవించినటువంటి కుటుంబాలు. కేవలము రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్లో మరి తేడాలు వచ్చినాయి జరిగింది. అయితే మరి నేను బిషప్ కాలేదు అని ఏనాడు నేను దిగులు పడలేదు. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు, ఆయన నా పదవి ఇచ్చాడు, నాకు పదవి ఇవ్వకపోయినా దేవుడు. కానీ మా ఇద్దరి మధ్య అనే చాలాసార్లు అనేవాడిని, నువ్వు జేబులో పెన్ను ఎందుకు పెట్టుకున్నావు అని అడిగేవాడిని. ఇంక బ్యాట్ పెట్టుకో అంటే పోయి నీలాగ నేను కొట్లాలే నా చేత కాదు, ప్రతి దానికి కూడా ఒక 5 నిమిషాలు మాట రెసిస్ట్ చేయగలడు, కానీ వెంటనే దానికి కాంప్రమైజ్ అయి ఒక ఖచ్చితంగా దానికి సొల్యూషన్ తీసుకుని వచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నా దృష్టిలో, నా దృష్టిలో, నా కుటుంబం దృష్టిలో. అందుకే మరి ఆయన బాగలేనప్పుడు కానీ, మరి చనిపోయినప్పుడు కానీ మా కుటుంబంతో కూడా మరి ఆ కుటుంబంతో ఉండింది. ఆయన చేస్తున్న సేవను చూస్తే నాకు సెంట్రల్ చర్చిలో ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చాలా చిన్నవాణ్ణి, చిన్నవాణ్ణి అంటే 10 సంవత్సరాలు చిన్న. ఆయన మార్చి 15 పుట్టినాడు, నేను మార్చి 15 పుట్టిన. అయితే ఇద్దరం ఎవరు తెలియకుండా బర్త్డే చేసుకుంటాం. నువ్వు బిషపు తండ్రి గారు, నీతో నేను పోటీ పడలేను కాబట్టి నాకు వద్దులే, నువ్వే చేసుకుంటా ఉంటా. బంగాళ బిషప్ రా 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 అంటుంటాడు, వద్దులే తండ్రి గారు. ఇద్దరిది మార్చి 15, ఆయన 1947, నేను 1957, 10 సంవత్సరాల డిఫరెన్స్. ఆయన బిషపుగా చేసి రిటైర్ అయినాడు, గొప్ప వయస్సు. నేనెంత ఒక డివిజన్ చైర్మన్ కడపలో, ఎంత తగ్గించుకుంటాడంటే అంతా ఆయన నన్ను చేయబోతే చేయనాడు. ఆ మినిస్ట్రీలో ఆ పరిచర్ అనేది ఎవరో యంగ్స్టర్స్ చేయాలి ఆ సేవ అనేది, ఆ కానుక పట్టెలు ఆ యొక్క సర్జరీ చెప్పేది అంత తగ్గింపు జీవితం కలిగి చివరికి ఆశ్రమే తండ్రి గారు అంటే ఇయ్యాడు, నువ్వే అంటాడు ఒకటేసారి. నేను ఇయ్యానని మొండి గెలుచుకున్నా ఒకసారి ఒక ఆదివారం, ఆయన నువ్వే అని చెప్పి అంటే అంత ప్రేమను చూపించి తను తాను తగ్గించుకున్నటువంటి గొప్ప బిషప్ తండ్రి గారు. తర్వాత ఆయన హస్తం ఏమో తెలుదు కానీ డబ్బు 7 ఖర్చు పెడతాడైతే బాగా, అంటే నా అనుభవం చెప్తాడు, ఇతరులకు ఏమని ఇచ్చింటాడు నాకు తెలియదు కానీ నా అనుభవంలో ఏంటంటే పెద్ద ప్యాకెట్ ఉంటుంది పటో ఎన్నికి
మటన్ కేజీ కావాలన్నా రెండు తీసుకో ఇంటికి తీసుకుపో వండుకొని తినండి మీరు బాగా తర్వాత కూరగాయలు కొనుక్కో ఇంకా డబ్బు తీసి పెడుతుంటాడు ఇంటికి తీసుకుపోయిన అంటే ఇంట్లో వాళ్ళందరూ తినాలని డబ్బు మనకి ఇచ్చినాడు అనుకో ఒకరిమే ఖర్చు పెట్టుకొని అభ్యసిస్తాం సార్ మన దూరాలలో వస్తాయి ఆయన ఇష్టమేమో ఇంట్లో కుటుంబం అంతా బాగా తినాలా తాగాలా బాగుండాలని ఆయన మూడు కేజీలు మటన్ చేసినా నాకు కేజీ కొనిస్తాడు ఆయన రెండు డజన్లు అట్టి పండ్లు కొనుక్కుంటే నాకు ఒక డజన్ అట్టి పండ్లు కొనిస్తాడు ఇట్లా ఎప్పుడు కనపడినా ఆ ప్యాకెట్ వీకడం ముందే చెట్టాడు పెద్ద లావు ప్యాకెట్ అది డబ్బు ఉండదు కానీ పెద్ద లావుగా ఎన్నెన్నో ఉంటాయి దాంట్లో చరిత్రలో ఉంటాయి దాంట్లో మొత్తం ఏంటంటే అయితే ఎంతో ప్రేమ కలిగినాడు సహాయము ఆయన నమ్మినటువంటి వారికి ఎంతో సహాయము చేసేటటువంటి బిషప్ తండ్రి గారు ఆయనతో పాటు ఉన్నాడే ఇంటికి ఏదో ఒకటి తీసుకుపోవాలా ఇంకా అస్సలు తింది ఒకటి కానీ మధ్యలో చెప్పేది బాగుండేదేమో ఒకవేళ వద్దు కాబట్టి అట్టడివి ఏం అందరికీ అలవాట్లు ఉన్నాయిలే లేను లేవరు ఉన్నారు బాగా చదువుల్లో ఎంకరేజ్ చేస్తాడు ఉద్యోగాల్లో ఈజీ అంటాడు ఎమ్మెల్యే తగాలనా ఎంపీ తగాలనా ముఖ్యమంత్రి కావాలన్నా ఏం చెప్పు ఈ విధంగా కూడా ఆన్లైన్లో కూడా పోతాడు ఒకటే సార్ ఎంతైనా సాయం చేసే వ్యక్తి తర్వాత హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తాడు ఆయన ఒక బిషప్కు ఒక ప్రత్యేకత ఉంది ఎలివేసర బిషప్ తండ్రి కూర్చున్నాడు ఏదన్నా ఇటు తిరిగి టప 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 కొడతాడు ఏంటి కొడతాడు టైపు కొట్టేది తీసేది సంతకం చేసేది శీలజంగ బాబు అనేది ఇంకా ఈయనట్ట కాదు ఆ పేపర్ లెటర్ తినడం ఆయనే రాస్తాడు మొత్తం హ్యాండ్ రైటింగ్ రాసి ఆర్డర్ సతీ సీలేసి ఇచ్చేస్తాడు అంటే వేరే వాళ్ళకి ఏమైనా కంప్యూటర్ చేసి టైప్ అయినా నాకు మాత్రం ఏ ఆర్డర్ ఇచ్చినా ఏదైనా ఆయన హ్యాండ్ రైటింగే మంచి హ్యాండ్ రైటింగ్ బాగా చేస్తాడు తర్వాత కొరియాకు నన్ను పంపడంలో ఆయన ప్రేమ గొప్పది ఎవరు లెక్క పెట్టాలి నన్ను ఒకవేళ ఇతడు తరమేతాడా కాదని కూడా కొంచెం చిన్న చూపు చూసినారు అయితే ఆయన లేదు నువ్వు పోవాల్సిందే కొరియా ఏంది ఇంగ్లీష్ అది వద్దులేదు అనమాట వద్దులే అనమాట అట్లా సపోర్ట్ చేసినాడు దాదాపు సిఎస్ఎస్ సెంటర్ చర్చిలో 10-12 మందికి అభిషేకాలు ఇచ్చినాడు గురువులు దాంట్లో మా గుర్రంకి ఆయనే అభిషేకం చేసిపెట్టారుగా రెండు పి సరస్వతికి ఆమె బొద్దు గురువుగా పూర్తి గురువుగా ఉన్నదంటే అభిషేక్ తండ్రి సలవ ఆయన ప్రేమని కాబట్టి ఎన్నో ఉన్నాయి అన్నీ చెప్పలేము అందరికీ సమయం కావాలా మరి ఆయన చనిపోయినా మరి దేవుని ఎందు ఉంటాడు వాక్యపత్రమ్మడి కుటుంబం గొప్ప కుటుంబం అందరు కొడుకులు తమ్ముడు అందరు చెల్లెళ్ళు ఇద్దరు కుటుంబాలు అందరినీ దేవుడు బాధించినాడు కాబట్టి ఆయన లేని లోటు దేవుడు తీరుస్తాడు అలా మటన్ తీసుకునే కాడ కానీ కూరగాయలు తిండే కాడ కానీ బాబు గారు అంటే వస్తాను వెంట సంతకం పెట్టేవాడు అనగా అంతా ఒదిగి తన పరిచయం చేసినాడు కాబట్టి దేవుడు ఈశ్వర ప్రసాద్ తండ్రి గారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి దేవుని యొక్క ఆశీర్వాదములు ఆయన మీద ఉన్నవి ఆయన కుటుంబం మీద ఉన్నవి అందుకే ఆయన కుటుంబం అంతా కూడా నలుగురు వజ్రాల లాంటి కుమారులను దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చిన్నాడు ఎందుకనగా దేవుని యొక్క పరిచర్య నమ్మకముగా సక్రమముగా పరిచర్య చేసి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు తండ్రి గారి మీద ఉన్నవి కానీ తండ్రి గారి అయినటువంటి లోటు తల్లిగారికి దేవుడు ఆదరణకర్తగా ఉండి బలపరిచి దీవించి ఆశీర్వదించాలని మా సిఎస్ఐ టౌన్ చేసి కమ్మాపురం తరఫున అందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంటున్నా. రిటైర్డ్ క్లాస్ 4 ఎంప్లాయ్ కలెక్టర్ ప్రొఫెసర్ 2018 నేను ఉద్యోగంలో చేరినప్పుడు అయ్యగారు డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్ యాజ్ ఫర్ యువర్ ఫ్యూచర్ యూ మస్ట్ స్టే ఫర్ యువర్ లెగ్స్ అండ్ లెగ్స్ తండ్రి గారు చెప్పిన ఈ మాట ప్రకారం ప్రస్తుతం నా పిల్లలు నా కుటుంబం కీర్తనలు 128లో ఏ వాక్యమైతే దేవుడు ఇచ్చినాడో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలివల మొక్కలే ఉండు నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే ఉండు నిన్న మాట ప్రకారం తండ్రి గారు ఇచ్చిన వాక్యాల ప్రకారం నేను నడుచుకున్నందుకు ప్రస్తుతం నా కుటుంబం ఎంతో సంతోష గానములతో ఉన్నది తండ్రి గారికి ఒక గానం సకలైన పో తండ్రి ఒక్క మారు ఇటు రావాలి నీవు లేనిది ఇల్లు అంధకారమాయ ఇల్లు తండ్రి ఓ తండ్రి చక్కటి మా తండ్రి నీవున్న రోజులలో
ఏకు దువాలేదు నీవున్న రోజులలో ఏకు దువాలేదు తండ్రి మా తండ్రి చక్కటి మా తండ్రి మోసేవుని ప్రేమ తలుపులను ఆపేవుని కుండే సౌవడిని దారి లేదు చూడాలంటే కన్న తండ్రిని వేలు కాదు చెప్పాలంటే వేదనను కలతైపోయే నీ ప్రేమ బంధాలు కరువైపోయే అనురాగ బంధాలు తండ్రి మా తండ్రి చక్కటి మా తండ్రి ఓకే ఐక్యతర బాబు గారికి యాజక బృందానికి చేరవచ్చినటువంటి ప్రజానికానికి నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. తండ్రి గారి గురించి చెప్పాలంటే సమయం లేదు. నాకు తెలిసిన రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. 1982 నా భార్య శ్రీమతి పి మేరీ దేవకుమారి తాడిగట్లలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆనాడు బిషప్ తండ్రి ఎల్వి అదరయ్య తండ్రి గారు అప్పుడు కరెస్పాండెంట్గా తండ్రి గారు కేబి ఈశ్వర ప్రసాద్ తండ్రి గారు ఉండేవారు. ఆనాడు జాయిన్ అయింది, కొద్ది రోజులు పనిచేసింది, మళ్ళీ తిరిగి మరి బద్వేలుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బద్వేలులో పనిచేస్తున్న సమయంలో మళ్ళీ బైఫర్కేషన్ జరగడం జరిగింది. అది నంద్యాల డయాసిస్కు వెళ్ళడం జరిగింది. ఇది రాయలసీమ డయాసిస్కు రావడం జరిగింది. మరి ఈ ప్రక్రియలో దాదాపు 10-17 అక్కడ పనిచేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి అక్కడ నేను 1987 పెళ్లి చేసుకున్నాం. మా యొక్క పెళ్లి చేసింది తండ్రి గారే. మరి పిల్లప్పటి నుండి నన్ను చూస్తున్నారు. మరి 82 నాకు పెద్దగా పరిచయం కాకపోయినప్పటికీ కూడా 87 నుంచి చాలా దగ్గర సత్సంబంధాలు తండ్రి గారితో ఉండే కుటుంబానికి నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఇకపోతే మరి కరెస్పాండెంట్ విషయంలో కూడా ఫెడరిక్ ఐ తండ్రి గారు మాకు ఇచ్చినప్పుడు అవుట్ గోయింగ్ కరెస్పాండెంట్ తండ్రి గారు కేబి ఈశ్వర ప్రసాద్ తండ్రి గారు, ఇన్కమింగ్ కరెస్పాండెంట్ గా మరి నేను సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఎలిమెంటరీ స్కూల్కు ఇచ్చినాను. అంటే కేవలం వారి యొక్క దయాదక్షిణాలు వారి యొక్క దీక్షతో నేను ఈనాడు నేను నా పొజిషన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎన్నటికి కూడా వారిని నేను నాకు సహాయం చేసినటువంటి తండ్రి గారులకు నేను మరవను మరవలేను ఎంతో రుణపడి ఉన్నాను. తండ్రి గారు చేసినప్పుడు నేను సెక్రటరీగా ఉన్నాను క్రైస్ట్ చర్చ్లో. మరి ఆ విషయంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా తండ్రి గారు నా పక్షాన ఉన్నాడు. నేను వృత భక్తిగా ఆయనకు నేను ఎంతో సేవ చేస్తున్నాను. ఏనాడు కూడా ఆయనకు ఆయన యొక్క దీనికి నేను ఎదురు చెప్పినటువంటి వాడిని కాదు. ఆయన యొక్క ఆజ్ఞలకు శిరసాహిస్తూ వచ్చేవాడిని. మరి చివరికి క్లుప్తంగా చెప్పాలంటే మా ఇంటి దగ్గరనే మరి తండ్రి గారు రిటైర్డ్ అయిన తర్వాత అట్లా పోయి మా ఇంటి దగ్గరనే మరి సుదేవి గారి యొక్క గృహంలో మరి చేరడం జరిగింది. రంజన్ సార్ అనే పలకరింపు అనుకుంటే ఇంకా తిరగడు కదా మాట్లాడ కదా అనేదే అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా మనం కూడా ఏనాటికైనా వెళ్ళవలసిన వారమే కదా అని అనిపిస్తారు. అట్లా ఇప్పుడు మేము కూడా దాదాపు 60 దాటి ఉన్నాం. మా లైఫ్ కూడా మహా అంటే ఈ జనరేషన్ వాళ్ళం 10, 15, 20 కాలక్రమేణ అందరము అంతరించిపోవలసినటువంటి వారమే. ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి 80 ఒక కొత్త ప్రాజెక్ట్ ఈ అధ్యక్ష మండలానికి వచ్చింది. అప్పుడు శ్రీ బిజే అగస్టిన్ గారు డైసన్ సెక్రటరీగా కోఆర్డినేటర్గా ఉన్నారు.
ఆ సమయంలో ఫస్ట్ టైం యేసురామస్వామి గారికి కడపకు డీసీ బాబుగా వచ్చినారు డివిజన్లే మీకు ఎవరు కావాలంటే ఈ అనిల్ అనేవాడిని నా దగ్గర పంపించండి అన్నారు నేను అప్పటికి తండ్రి గారికి నేను ఎవరో తెలియదు అయితే అది ఏం ప్రేమో నాకు తెలియదు కానీ ఆయన కుటుంబంలో నేను పెద్ద కొడుకు ఆ రేంజ్ అది తెలియకనే ఎంతో ఆధిక్యతతో వచ్చింది మా పిల్లలు ఆ ఇంట్లో ఉండేవారు ఆ ఈ తండ్రి గారికి ఉన్న ఆధిక్యత ఏంది అంటే కమలాపురంలో వారు డివిజనల్ చైర్మన్ ఉన్నప్పుడు 100 కాదు 200 కోళ్ళు ఉండేవి ఏ ఆధిక్యతతో ఎవరు వచ్చేవాళ్ళో తెలియదు కానీ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ డయాసిస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఒక ఆధిక్యత కలిగిన ఎవరు వచ్చినా అయ్యో పోలయ్య 4 కోళ్ళు పట్టు 4 కోళ్ళు కోసేస్తారు మంచి భోజనం పెడతారు అదొక అఫెక్షనేట్ మంచి ఆధిక్యతనిచ్చే కుటుంబం యేసు తండ్రి గారిది ఆ రోజు తండ్రి కాకపోవచ్చు బాబుగారే ఉండొచ్చు మరి ఆమె ఆ రోజు దేవమ్మ గారు తల్లి కావచ్చు కాకపోవచ్చు కానీ పెట్టటంలో వాళ్ళు తల్లిదండ్రులు విషయాలను స్మరణకు తెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యం సాక్ష్య జీవితం సో వారి గురించి వింటం మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యం కాబట్టి లెట్ అస్ గివ్ ఇంపార్టెన్స్ టు ది సెలబ్రేషన్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది డయాసిస్ ఆఫ్ రాయలసీమ రాయలసీమ అధ్యక్ష మండలంలో మనందరి మధ్య ఒక సేవకుడై ఎంతో నమ్మకంగా వారు వనరించిన సేవలను మనందరితోటి ఎంతో ఆప్యాయంగా ముడివేసుకునబడినటువంటి అనేక అనుబంధాలని జ్ఞాపకాలని ఇవాళ మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యం కనుక ప్రధానంగా ప్రప్రథమంగా వారిని గురించి జ్ఞాపకం చేసుకొని వారి జీవిత విశేషాలను స్మరించుకునే ఒక సందర్భంగా ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని దయచేసి ఏర్పాటు చేయండి బాబు గారని వారికి మనవి చేయడం జరిగింది షా ప్రకారంగా దాదాపు 20 మంది పైబడి మరి బిషప్ యేసువర ప్రసాద్ తండ్రి గారి గురించి పలు విధాలుగా పంచుకున్నారు ఈ సభా దృష్టికి తీసుకొని వచ్చారు బిషప్ యేసువర ప్రసాద్ తండ్రి గారి యొక్క జీవితాన్ని ఇవాళ మనమెంతో గౌరవంగా జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క సేవలను ప్రేమలను శ్లాఘిస్తూ వారికి మనమందరం ఒక ఘనమైన నివాళులు అర్పించుటకు ఇక్కడ కూడి ఉన్నాము ఇలాంటి సందర్భాల్లో సహజంగానే కాలాతీతం అవుతుంది అయినా వారిని జ్ఞాపకం చేసుకుని వారి సేవలను కొనియాడే ఒక ప్రత్యేక సందర్భంగా మనమందరం కూడా గుర్తిస్తూ ఈ సమయాన్ని మనం వారి యొక్క జ్ఞాపకాల కొరకు ప్రత్యేకించి దేవునికి వారి జీవితాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రం చెల్లించాలని నేను భావిస్తున్నాను ఎంతో విలువైన వారి యొక్క జీవితం ఎన్నో దశాబ్దాలు సాగింది ప్రత్యేకించి దైవ సేవలో 40 సంవత్సరాలు పైబడి వారు అధికారిక సేవలు అందించి ఒక గురువుగాను ఒక డివిజనల్ చైర్మన్ గాను ఈ అధ్యక్ష మండలపు బిషప్ గాను బిషప్గా వారు పదవి విరమణ అందిన అనంతరం సైతం వారి యొక్క సేవలను స్థానిక సంఘానికి ఈ రాయలసీమ అధ్యక్ష మండలానికి వారు ఎప్పుడూ అందిస్తూనే తుది వరకు సాగినటువంటి దైవ జనులు బిషప్ యేసువర ప్రసాద్ తండ్రి గారు రాయలసీమ అధ్యక్ష మండలం
వారిని ఎంతో గౌరవంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. ఇరాలసింహ అధ్యక్ష మండలపు బిషప్గా, ఈ అధ్యక్ష మండలంలో బిషప్గా సేవలు అందించిన బిషప్ ఈశ్వర ప్రసాద్ తండ్రి గారికి అధ్యక్ష మండలం అంతటి పక్షంగా, ఈ వేదికపై ఉపస్థితులైన మా గురువర్యులందరి పక్షంగా బిషపేశ్వర ప్రసాద్ తండ్రి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసుకుంటూ దేవుని యొక్క సేవలో కృతార్థులైన ఈశ్వర ప్రసాద్ తండ్రి గారి యొక్క కుటుంబానికి చెందినటువంటి బిడ్డలు, ముఖ్యంగా తల్లిగారు శ్రీమతి మేరీ సుశీలా దేవి గారి దేవి తల్లిగారు, వారి యొక్క కుమారులు ప్రతాప్, సాగర్, బాబ్జీ అండ్ సునీల్ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీస్ యువర్ చిల్డ్రన్, మీ అందరికీ కుటుంబానికి అంతటికి రాయలసీమ అధ్యక్ష మండలం చేతులు జోడించి నమస్కరిస్తోంది. మీ తండ్రి గారి యొక్క సేవలకై మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నది ఈ రాయలసీమ అధ్యక్ష మండలం. తండ్రి గారు, ఈ కుటుంబాన్ని దేవుడే ఆదరించాలని, ధైర్యపరచాలని, ముందు కాలానికి నడిపించాలని మీ అందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. గారి కొరకు వారు మరియు తండ్రి గారు ఎంతటి అన్యోన్యమైన దంపతులు, సేవలో ఎలా కలిసి సాగారు, కుటుంబ జీవితంలో వారు ఎలా కలిసి జీవించారో మన అందరం చూశాము. సో ఒక అన్యోన్యమైనటువంటి దంపతులు, మరి ఈశ్వర ప్రసాద్ తండ్రి గారు లేని లోటు తల్లిగారికి చాలా తీవ్రమైందని మనందరికీ తెలుసు. వారి కోసం నేను ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అధ్యక్ష మండలాన్ని నింపినందుకు, నింపడానికి ఆయన ఏర్పరచుకున్న విధానానికై కూడా స్తోత్రాలు. శ్రమలో, కష్టంలో, బాధలో, నష్టంలో చివరికి తన యొక్క రక్తమును కార్చులకు కూడా ఆ దాసుని మీరు వాడుకొని అధ్యక్ష మండలానికి సుభిక్షతకు ఆయన కర్తగా చేసినందుకై కూడా మీకే స్తోత్రాలు. తల్లిని బట్టి మీకే స్తోత్రాలు. ఆమెను కూడా మా పరిచర్యలో పాలి భాగస్థురాలిగా చేసి కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో అధ్యక్ష మండలపు యొక్క తల్లిగా కూడా ప్రభా ఆమె ప్రేమను కనపరిచిన విధానానికై, ఇరువురు చూపినటువంటి ఆప్యాయతలకై మరొకసారి నీకు స్తోత్రాలు. ఇక్కడ చేర వచ్చినటువంటి గురువర్గం అంతయును, మరి ముఖ్యముగా నీ దాసుడు, నీ చేత ప్రతిష్ఠించబడిన మా బిషపై ఐజక్ వరప్రసాద్ తండ్రి గారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి, జ్ఞాపక దీపికలతో ఎల్లప్పుడూ కూడా ప్రభా యేసు వరప్రసాద్ తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన మాతో ఉన్నాడు, ఆయన మా పరిచారకుడుగా చేసిన పరిచర్య అంతా కూడా మేము కూడా తగ్గింపు పొంది పరిచారకులముగా వెంబడించుటకు ఒక మాదిరిగా ఏర్పరిచినందుకై కూడా మీకే స్తోత్రాలు. ఆ విధముగా మా తండ్రి విడవబడినటువంటి తల్లిగారిని దీవించండి. మా ప్రభు అదే విధముగా కుమారులను ఆశీర్వదించండి, కోడళ్లను మా ప్రభు దీవించండి, మనవళ్ళు మనవరాళ్ళు ప్రభు ఒక్కొక్కరుగా వారు ఆశించిన ఆశలు, తండ్రి గారి ద్వారా పొందినటువంటి ప్రేమ ఆప్యాయతలు, వాత్సల్యమును మా ప్రభా మేము చూశాం. దుఃఖ సాగరములో ఉండినప్పటికీ వారిని ఓదార్చు గొప్ప దేవుడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన మమ్మందరిని కూడా మరొకసారి ఆ దుఃఖ సాగరములో నుండి మీరు బయటికి తీయండి, ఓదార్చండి, బలపరచండి. సమస్తమును నీ వశంలో ఉంచుకొని ఘనత మహిమా ప్రభావాలు పొందినట్లుగా ఈ కూడికలో మాట్లాడిన ప్రతి బిడ్డను బట్టి, ఈ కూడికలో పాల్గొనిన ప్రతి బిడ్డను బట్టి ఆయన మీద అభిమానము, ఆయన మీద ఉన్నటువంటి ఆత్మీయ గౌరవాన్ని ఈ విధముగానే కొనసాగించబడుతూ
కుటుంబాలకు ఆదరణకరముగా మార్చమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి ఏకాదశి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమైనవై నావు తండ్రి. ఆమేన్. పునరుత్థానుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, నిత్య నివాసి వా తండ్రి అయిన దేవుని దయ, సమస్త ఆదరణ నచ్చు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సమాధానం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కడికొడిన మనందరితో. మరి బిషప్ యేసువర ప్రసాద్ తండ్రి గారి యొక్క కుటుంబ సభ్యులందరితో ప్రభు పిలుపందుకొని ప్రభు మహిమలోనికి చేర్చుకునబడి తిరుగా ప్రభు రాకడయ్యంత కలవసుకోబడనయ్యున్నటువంటి పిషపేసు వరప్రసాద్ తండ్రి గారి యొక్క ఆత్మతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడయుండుగాక. ఆమేన్. Thank you.